హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంగాస్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియోలో వచ్చేసి నేను హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ ఆ రోజు ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళామన్నది ఈ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. హాలిడే వస్తే ఖచ్చితంగా పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఇష్టమైన టిఫిన్ మాత్రమే చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా హడావిడి ఉంటుంది, అంత ఇష్టంగా ఏం తినరు కదా. అందుకని ఖచ్చితంగా హాలిడే వస్తే పిల్లలకి ఎక్కువ ఏది ఇష్టమో అదే చేస్తామండి. వాళ్ళకి మంచిగా హ్యాపీ రిలాక్సింగ్ అవుతుంది. ఉంటుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి ఉంటుంది కాబట్టి ఇంత ఇష్టంగా తినేవాళ్ళు. నెక్స్ట్ నువ్వు నేర్చుకున్నావు. టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఫస్ట్ దోశ నేను చిన్నగా వేసి పక్కన స్టవ్ మీద పెడతాను, ఎందుకంటే నాకు మా మమ్మీ చెప్పినట్లే చేస్తాను. ఫస్ట్ దోశ తీసి పక్కకి అట్లా స్టవ్ మీద పెట్టడం వల్ల దోశలు నెక్స్ట్ వేసే దోశలు ఏవి విరిగిపోకుండా నీట్గా వస్తాయని ముందు నుంచి ఎప్పుడు దోశ వేసినా అక్కడ చిన్న దోశ వేసి అట్లా పక్కకు పెట్టేస్తానండి. ఇంకా టమాటా చట్నీ దోశ రెడీ అయిపోయింది. పిల్లలు కూడా ఇంకా లేచినా టిఫిన్ చేసేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఈ టబ్ని ఫిల్ చేసుకుంటున్నారండి. దానికి చిన్న మధ్యలో ఒక లేయర్కి హోల్ పడినందుకు వాళ్ళ డాడీతోనే ప్లాస్టర్ అతికించుకొని దాన్ని ఎయిర్ ఫిల్లింగ్ అయిపోయినాక తీసుకెళ్ళి బిల్డింగ్ పైన పెట్టేసుకున్నారు. అండ్ హోలీ కలర్స్ కొనుక్కోవటానికి కూడా నేను పిల్లల్నే పంపించిన, ఎందుకంటే వాళ్ళకు కూడా రేట్స్ తెలుస్తాయి, వాళ్ళు కొనుక్కునేది వర్తా కాదా అండ్ వాళ్ళకి బార్గెనింగ్ ఒకటి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళనే పంపించిన అండి. నేను వాళ్ళే కొనుక్కొచ్చుకున్నారు వెళ్ళి వాటి వాళ్ళ గురించి వాళ్ళకు కూడా రేట్స్ ఏంటిదో తెలిసింది. పిల్లలందరూ పైన ఉన్నారు, పైన ఏం నీళ్ళు కడుతున్నారో లేదా చూద్దాం వెళ్ళి. అనుకోలేను, ఇంకా ఇట్లా పెడుతున్నారు ట్యాంక్లో నుంచి డైరెక్ట్ పైప్ పెట్టి ఈ టబ్బు నింపుకుంటున్నారు పిల్లలు. గమ్మునుంటారు ఎవరైనా అట్లా మంచిగా రూపించుకుంటున్నట్టు చేసినాము. మధ్యలో ఎవరైనా వచ్చి పోయండి. మెల్లగా మెల్లగా కూసుకో. మమ్మీ కోసం చూస్తా ఏ
మొత్తం ఆడేసి పిల్లలు పైన ఆడలోపట నేను ఇంకా చికెన్ కర్రీ బగారా అన్నం ఇవన్నీ చేస్తున్నా. ఇప్పుడు పిల్లలు ఏమో అందరు అరుంధతి మూవీ పెట్టుకున్నాం ఇవాళ టైంపాస్ కానీ క్యాన్ నేను ఇప్పుడు వంట చేసింది చూపిస్తాను. చికెన్ కర్రీ వేసిన బగారా అన్నము పెరుగు సాంబార్ అండ్ ఉల్లిపాయ. ఇవాళ హాలిడే ఉన్నందుకు ఇట్లా అందరం కలిసి బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి వెళ్తామో కూడా ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు, ఆన్ ది వేలే డిసైడ్ అవుతుంది. ఇప్పుడే మేము అందరం కలిసి కార్లో డిసైడ్ అయింది ఏంటంటే బన్సిలాల్పేటలో స్టెప్ వెల్ ఉంది కదా, అది ఇప్పటివరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు. సరే ఒకసారి వెళ్ళి చూద్దాము. పిల్లలకు కూడా కొంచెం తెలుస్తుంది అప్పుడు మన పాతకాలంలో ఎట్లుంది ఏముంది. అక్కడ పక్కన మ్యూజియం కూడా ఉందంట, సో అక్కడికి వెళ్దామని డిసైడ్ అయినాం. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోకండి. ఇలా వెళ్లే దారిలో నేను ఎస్ఎస్ కపుల్స్ వాళ్ళని కలిసినానండి. శ్రీకాంత్ గారు, సంధ్య గారు ఎంత మంచిగా మాట్లాడారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు. అండ్ శ్రీకాంత్ గారు నాకు ఎడిటింగ్లో కూడా మ్యూజిక్స్ ఎలా యాడ్ చేయాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చూపించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇట్లా మేము ఒక లైన్లోకి వచ్చేసినామండి. అయితే మాకు పార్కింగ్ ఇక్కడే నియర్ బైలో పెట్టుకున్నాము. ఇక్కడ పెట్టుకుంటే బై వాక్ వెళ్తున్నాము. ఇంకా మనం వచ్చేసామండి. అబ్బా అసలు చూడడానికి ఎంత బాగుందో అండి మన దగ్గర. ఇక్కడ దీని పక్కనే ఒక అమ్మవారి గుడి కూడా ఉంది. అసలు అబ్బా వెళ్ళండి, టికెట్ తీసుకో. అరే అబ్బా ఏమని ఉందా అసలుకి. గ్యాలరీ 1కి వెళ్దాం ఫస్ట్. అసలు ఏముందిలే పిక్చర్ క్లారిటీ చూడండి ఎంత బాగుంది. అట్లా గ్యాలరీ 2 నుంచి గ్యాలరీ 3లకి ఎంటర్ అయిపోయాం. వావ్ ఇంగుండి ఇట్లా క్లీన్ చేసేట ఈచ్ అండ్ ఎవ్రీ పిక్ పెట్టిరు. వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తారు ఏంటిదని ఈచ్ అండ్ ఎవ్రీ పిక్ పెట్టిరు ఇందులో. అవునా అసలు ఏమనుందా అబ్బా. హాయ్ అండి, అందరూ కూడా సంగాస్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఏంటంటే మన లైఫ్ స్టైల్ సంబంధించిన చాలా వీడియోస్ అందులో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేయండి ఆ పేజీని. ఓకేనా అండి, బాయ్.